వెల్కమ్ టు హిట్ ముందుగా మాకింతగా సపోర్ట్ ఇచ్చిన మా స్నేహితులందరికీ ధన్యవాదాలు ఇంకా ఆలస్యం ఎందుకు కంటెంట్లోకి వెళ్ళిపోదామా నేను ఎక్కాను హైటెక్ బస్సు నేను ఎక్కాను హైటెక్ బస్సు ఈరోజు నా కంటెంట్ బీటెక్ ఇంటర్ తర్వాత మన రాజిన ఎంసెట్కి వచ్చిన ర్యాంకుల్లో ఏ కాలేజీలోనూ సీట్ రాదు నానా నేను డిగ్రీ చేస్తానైనా నాయనా నేను అది చేస్తానైనా అని చెప్పి ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఎండరు ఎందుకంటే ఇంజనీరింగ్ చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ వస్తే మంచిగా ఇస్త్రీ చొక్కా వేయొచ్చు ఇస్త్రీ ప్యాంట్ వేయొచ్చు చుట్టూరు అమ్మాయిలు ఇవన్నీ కాకపోయినా మంచి కట్నం కట్నం తెచ్చి అమ్మాయి వస్తుంది నీకు ఎంత ర్యాంక్ అయినా రానీ నువ్వు బీటెక్కే చేయాలి అని చెప్పిన మాటని దిగులుగా బయటకు వచ్చి కూర్చుంటాడు కూర్చోంగానే ఇలా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారాయా ఆడ కూర్చొని ఊరే మా నాన్న చేస్తే బీటెక్ చేయి లేకపోతే కాలు ఎరగొట్టు మూలలో కూర్చొని పెడతాను అంటుండ్రా అని అంటాడు మా నాన్న నాకు మూడు ఆప్షన్లు ఇచ్చిండ్ర అనగానే అబ్బా మీ నాన్న మేలు కదరా చెప్పేదిరా గా గాడిదా మా నాయన ఇచ్చిన మూడు ఆప్షన్లా మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగు వీడు ఏదైతే ఏమిరా మొత్తానికి ఇంజనీరింగే కదా ఏ బర్రె అయితే ఏమి పెతకడానికి పాలే కదా అన్నట్టు ఏదైతే ఏమే మొత్తానికి ఇంజనీరింగే కదా అని చెప్పి ఒక లక్ష గట్టి కాలేజీలో చేరుంటాడయ్యా ఫస్ట్ రోజు వీడు పోగానే బ్రూ కొంచెం అలా ప్లేస్ ఇస్తారా నేను కూడా కూర్చుంటా ఉంటుంది మర్యాద ఒక వారం అవ్వంగానే వాడు జరగబల్లే ఈ పక్కన కొడితే ఆడదాకా వాడే వెళ్ళిపోతాడు ఇంకొక వారం అయిపోయిన తర్వాత ఇంకా ఏడుండడా ఫస్ట్ బెంచ్లా మధ్యలో బెంచ్కి పోయినాడు ఇంకొక వారం అవ్వగానే లాస్ట్ బెంచ్లో కూర్చుంటాడు ప్రజెంట్ సార్ అంట ఇంకా కాలేజీ అంటే అమ్మాయిలు కామనే కదా వాళ్ళు పోయేవాళ్ళు గమ్ముగా పోరు ఏ ఈ లిప్స్టిక్ మా డాడీ దుబాయ్ నుంచి లాగా ఇంకానే ఈడు మా నాయన ఈ డైరీ కోటి నుంచి తెచ్చిండ్రా నేను చెప్తున్నానా ఎందుకు అంత పోయి కూర్చోపో ఎట్టు ఉంటుంది ఇంకా బీటెక్ అనగానే ఇంకా ల్యాబ్లు వాటి సంగతి తెలిసిందే కదా ఆ ల్యాబ్లకు కడిపోయి కూర్చొని ఉంటాడు వీడికి ఆ సిస్టమ్ ఆన్ చేయాలో కూడా తెలియదు సార్ ఆల్ ఆఫ్ ఆఫీస్ స్టార్ట్ కోడింగ్ ఏంది కొట్టేది మస్తాను కొట్లో చిక్కినా కొట్టేదే ఎట్టు ఉంటుంది ఈ సిస్టమ్ ఆన్ చేయడమే రాదు రే ఇది కొంచెం అట్ట ఆన్ చేసిరా అనగానే ఈడు కలబెడతా ఉంటాడు అయ్యో ఈయనేదో సైంటిస్ట్ లాగో సార్ సిస్టమ్ ఏదో ట్రబుల్గా ఉంది సార్ హే స్విచ్ ఆన్ ద కంప్యూటర్ ముందు స్విచ్ ఆన్ చేయకుండానే కలబెడతా ఉంటాడు ఈయన స్విచ్ ఆన్ చేసి ఇంకా ప్రింట్ హలో వరల్డ్ అని కొడతారాయ్యా ఆ హలో వరల్డ్ అని కొట్టంగానే ఈయన ఫోన్ తీసి కోడింగ్ మొత్తం నీడే రన్ చేస్తున్నట్టు తీసి స్టేటస్ పెట్టి టుడే మై కోడు రన్ అయింది ఇంకా మామూలుగా ఉండదు హ్యాష్టాగ్ లేని అని వాడుతూ ఉంటాడు పక్కన ఉండేవాడు ఊరే నీళ్ళు అంటాడేరా కొత్తగా కొన్ని కట్ట్రాయర్ కనిపించాలని చెప్పి బొక్కలు వేసుకొని మరీ వేసుకున్నరా అవసరంరా స్టేటస్లు పెట్టడమా మనం కోడింగ్ కొట్టిన తెలియాలి కదరా ఓరి నీ మీద బండబడా ఎట్టు ఇంకా బీటెక్లో ఎగ్జామ్ల గురించి తెలిసిందే కదా ఎట్టుంటుందంటే ఒకటి నేర్చుకొని వచ్చుంటాడు హైడ్రాలిక్ పంప్స్ ఉందనుకో మోర్ ఎఫిషియన్సీ లెస్ కన్జూమింగ్ పవరు లెస్ కాస్ట్ ఈ మూడు నేర్చుకొని ఉంటాడు అయ్యా ఏ క్వశ్చన్ అయినా ఏని ఇంకా తిప్పి 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 కొడతాడు ఇప్పుడు సపోజు ఈజ్ హైడ్రాలిక్ పంప్ అని అడిగింది అనుకో ఇట్ ఈజ్ మోర్ ఎఫిషియన్సీ గివ్ లెస్ కాస్ట్ యూజ్ వెరీ హై టైప్ ఎట్ అదే రైట్ అబౌట్ హైడ్రాలిక్ పంప్ అని అనుకో దాన్నే పాయింట్లుగా ఒక క్వశ్చన్ నేర్చుకొని పోయి దాన్ని తిప్పి తిప్పి రాయమన్నాం బీటెక్ వాళ్ళ తర్వాతే సెకండ్ ఇయర్ ఇవ్వగానే కోడింగ్ ప్లేసులు ప్లేస్మెంట్ క్లాసులు జరుగుతూ ఉంటుందా ఇంకా కోడింగ్ దగ్గర ఫస్ట్ బెంచ్ వాళ్ళు సార్ ఏ కోడింగ్ అయినా మేము పరిగెత్తిచ్చేస్తాం సార్ మధ్యలో వాళ్ళు మేము నిదానంగా కొడతాం లేము సార్ వెనకాల వాళ్ళు ఏంది కొట్టేది కుక్క నా రాయితో కొట్టేది మాకేమీ రాదు సార్ ఏదో ఒక జాబ్ ఇస్తే మేమే వెళ్ళిపోతాం ఇలాగుంటుంది ఇంకా ఫైనల్ ఇయర్కి పోయిన తర్వాత బీటెక్ ఎట్లా ఉంటుందంటే ఇంకా గొడవలు ఇవన్నీ ఇంకా టీచర్ దగ్గరికి వెళ్ళుండ్రయ్యా వెళ్ళుండం కానీ ఆయన టుమారో మీ పేరెంట్స్ లేకుండా మీరు వచ్చారనుకోండి క్లాస్లోకి ఎలా చేయను ఈయనెందు ఎయిటీన్ ఇయర్స్ ఉంటేనే ముందమ్మతో ఆధార్ కార్డు తీసుకుని తీజీగా చెప్తాడు మా క్లాసులోకి రాములే అని చెప్పి వెళ్ళిపోతారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అటెండెన్స్ కోసం బీటెక్లో వచ్చే వాళ్ళ సంఖ్య మహాఘోరం అయ్యా వాళ్ళు అటెండెన్స్ కోసం వస్తారు ఇంకా లాస్ట్లో కూర్చొని పొడుక్కోవడం ఎక్కువ పొడుకునేది అట్టు ఉంచు అనుకోండి ఇంకా ఫోన్ చేస్తాడు హాయ్ బేబీ హలో వాడు క్లాసులో వాడేది ఫోనే ఎక్కువ ఇది కానీ మీకు సింక్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మర్చిపోకండి